సురారంలో చిన్నారి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. చిన్నారి కుటుంబాన్ని మొత్తం హత్య చేసేందుకు నిందితుడు స్కెచ్ చేశాడు. పాప తల్లిపై మనసుపడ్డ నిందితుడు వరుస హత్యలకు ప్లాన్ చేశాడు. ముందుగా కుటుంబంలోని ఇద్దరు పిల్లలను, తర్వాత ఆమె భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. హత్య చేసి ముళ్ల పొదల్లో పారేస్తే ఎవరూ గుర్తించలేరని నిందితుడు అనుకున్నాడు. కానీ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇక ఈ కేసులో ఇంకో విషయం బయటకు వచ్చింది. పాప అసలు తండ్రి గతంలోనే ఒక ప్రమాదంలో చనిపోయాడు. పాప తల్లి మరొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా విచారణలో గుర్తించారు. రోజు రాత్రి అనగా 13 తెల్లవారు 13 2 గంటలకు ఒక చిన్న పాప మిస్ అయిందన్న సమాచారం మేరకు వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా 4 టీములు పెట్టి వెతుకుతుండగా మాకు కొడుపు తిరుపతి అనే వ్యక్తితో లాస్ట్ చివరిసారిగా బండి మీద కనిపించినట్టుగా సీసీటీవీ తెలిసింది. దాంతో అతని పైన నిఘా పెట్టాం. అతడు గత 2 రోజుల నుంచి అబ్స్కాండింగ్లో ఉంది. అతను ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఇంటికి రాగానే అదుపులోకి తీసుకొని అతను విచారించగా కన్ఫెషన్ మేరకు ఇక్కడికి వచ్చి చూడగా డెడ్ బాడీని ఇంక్వెస్ట్ చేసి పోస్ట్మార్టం గురించి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా అతడు ఇంకా పూర్తి స్థాయిలో ఏ కారణాలతో చంపాడు అనేది కూడా విచారణలో. రైట్, మా కరెస్పాండెంట్ రాణా లైవ్లో అందుబాటులో ఉన్నారు స్పాట్ నుంచి. రాణా, అనేక రకాల మలుపులు కనపడుతూ ఉన్నాయి, అనేక రకాల చిక్కుముళ్ళు కనపడుతూ ఉన్నాయి. ఏంటి, పాప మిస్ అయిన దగ్గర నుంచి ఈరోజు పాప మృతదేహం లభించిన దగ్గర వరకు కుటుంబానికి సంబంధించి, నిందితుడికి సంబంధించిన వివరాలు ఏంటి? 12వ తారీఖు మిస్ అయింది పాప. మిస్ అయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వెతుకుతున్నారు. వెతుకుతున్న సందర్భంలోనే సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత ఆ సీసీ కెమెరాల్లో ఫుటేజ్లో నిందితుడు ఆ చిన్నారిని కోసం చూస్తున్నప్పుడు అతను కూడా అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి పరిస్థితికి ఏర్పడితే అయితే పోలీసులు తమదైన శైలిలో కూడా వారు దర్యాప్తు చేసిన తర్వాత నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని ఇవాళ పట్టుకుంటే పోలీసుల స్టైల్లో మొత్తం అసలైన విషయాన్ని వెళ్ళగడిన నేపథ్యం ఏర్పడుతుంది. చిన్నారిని నువ్వు బైక్ మీద తీసుకెళ్ళావు, ఎక్కడికి తీసుకెళ్ళావు అని అడిగితే అసలైనటువంటి విషయాన్ని అతను చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చిన్నారిని నేను గండిమైసమ్మ రోడ్డు నుంచి మేడ్చల్కి వెళ్ళేటువంటి దారిలో ఒక ముళ్ళ పొదల నేను చంపేసి అక్కడ పడేశాను అనేసి కూడా అతను చెప్పడంతో ఒక్కసారిగా కూడా షాకు గురారు పోలీసులు కూడా. ఏంటి ఇట్లా చెప్తున్నాడు అనేసి కూడా తర్వాత మరికొంత లోతుగా ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎందుకు ఆ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేసుకున్నావు ఏంటి అనేది కూడా బయటపడిన పరిస్థితి ఏర్పడుతుంది. అతను చెప్పిన విషయాలతో పోలీసులే షాక్ తిన్నారు. ఎందుకంటే ఎవరైతే చనిపోయినటువంటి చిన్నారు 7 ఏళ్ళ చిన్నారు ఉందో ఆ చిన్నారి సంబంధించిన తల్లి ఎవరవుతున్నారో ఆ తల్లి మీద తిరుపతి అనే వ్యక్తి నిందితుడు మనసు పడ్డాడు. ఆ మనసు పడడంతో ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో దానికి పిల్లలు ఆల్రెడీ ప్రభాకర్ అనే వ్యక్తితో ఆమె లివింగ్ రిలేషన్షిప్లో ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఒక్కొక్కరిని చంపేస్తే ఆమె నాకు దక్కుతుంది, ఆమెకి ఎటువంటి ఆధారం ఉండదు కాబట్టి ఆమె నేను వశం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా అతను ఆ ప్లాన్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇది మామూలుగా తరచుగా సినిమాలన్నీ చూస్తూ ఉంటాం మనము. మొదటగా ఆ 7 ఏళ్ళ చిన్నారిని తీసుకొచ్చాడు, బయటకు వెళ్ళొద్దామని చెప్పాడు. మాయ మాటలు చెప్పి ఇంత దూరం బైక్ మీద తీసుకుని వచ్చి ఇక్కడ చూడు ఎంత నిర్మానుష్యంగా ఉంటుందో దారుణంగా ప్లేస్, ఇంత ఎవ్వరూ ఉండరు, బైక్ మీద చెడు చెప్పకుండా ఒక గోనె సంచిలో ఇక్కడికి తీసుకొచ్చి చంపేసి గోనె సంచిలో పెట్టేసి ఎగ్జాక్ట్గా ఈ నేను రైట్ సైడ్లో చూస్తాను చూపిస్తాను ఈ విజువల్లో లోపలికి తీసుకెళ్ళి ఆ చిన్నారిని అక్కడ గోనె సంచిలో రైట్. సమ్ సిగ్నల్ ప్రాబ్లం. ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఉన్నారు మా ప్రతినిధి రాణా. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు, అంటే అక్కడ ఈ విధంగా జరిగి ఉంటుందనే అనుమానం కూడా వచ్చే పరిస్థితి లేని ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ పాపని చంపేసి అక్కడే గోని సంచిలో పడేశారు. పోలీసులు ఎట్టకేలకు ఇన్వెస్టిగేషన్లో అతన్ని విచారించగా అతనే నిందితుడే అక్కడికి వెళ్ళి పాపని ఇక్కడ చంపేశాను, ఏ విధంగా చంపాను అనేది కూడా చెప్పాడు. పాప తల్లి మీద మనసుపడ్డటువంటి నిందితుడు
ఆమెను వశపరుచుకోవాలనే ఉద్దేశంతో తన కుటుంబాన్ని ఆమె కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఇద్దరు పిల్లల్ని ఆమె లివింగ్ రిలేషన్లో ఉంటున్న మరొక వ్యక్తిని అందరినీ చంపేస్తే ఆవిడ ఒంటరిగా అవుతుంది, అప్పుడు తన వశం అవుతుందనే ఒక కుట్రతోటి ఆ పాపను ముందుగా చంపాలనుకున్నాడు. పాపని మాయమాటలు చెప్పి ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, సురారంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బైక్ మీద అక్కడే చంపేశాడు. చంపేసిన తర్వాత పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలు బయటకు వచ్చాయి. కుళ్ళిన పరిస్థితిలో ఆ పాప మృతదేహాన్ని ప్రస్తుతం పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రస్తుతం అక్కడ విజువల్స్ని మనం చూస్తున్నాం.